वेलकम टू सारंगदरिया दिस इज मी प्रशांत तेज अयिते ई सारंगदरिया प्रोग्राम ला इट्ला अंटे इंका मनं मंची मंची सांग्स तोटी निन्नटकंटे ई रोजु मंची ऊप तोटी वच्चामिगा इक गिट्ला गट्ला अनि काकुंडा मनं अंटे इंका जानपदालु अंटेने इंका मन सारंगदरिया राज म्यूजिक नुंची इंका हाईलैट हाईलैट सांग्स हाईलैट हाईलैट ई तीसुकुंदां अयिते इप्पुडु मनं ई रोजु चेसेदि एंटंटे ఇంకా ఇంకా బెటర్గా ఉండేటట్టు ఇంకా ఇంకా మనం జోస్ తోటి ఇంకా మన అందరికీ నచ్చే విధమైన సాంగ్స్ వేపిస్తూ ఈరోజు ఇంకా మన షోని ఈ రేంజ్ నుంచి ఇంకో రేంజ్లోకి తీసుకెళ్ళడానికి మనం ఉన్నాం. అయితే ఇంకేంటంటే ఈరోజు ఇంకా మనం చెప్పాలంటే మన ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఇట్లా మనం కాల్స్ చేస్తున్న వాళ్ళ నుంచి కూడా తెలుసుకున్నా. అయితే నేను ఇంకా నేను మావోడు శేఖర్ ఇంకా ప్రశాంత్ అని ఏడికిపోయినా మేము ముగ్గురమే పోతుంటుంటే అయితే వాళ్ళ గురించి కూడా మీకు తర్వాత చెప్తా. ఇప్పుడు ఓ కాల్ తీసుకొని మాట్లాడుతూ చెప్తాము. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, ఎవరు? నా పేరు స్వాతి అండి. స్వాతి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్? మాది కూడా మెదకే. అవునా? మెదక్లో ఎక్కడ మీది? మాది విలేజ్ కౌడిపల్లి అండి. మాది కొల్చారమే అండి. ఓకే అండి, చెప్పండి. చెప్పాలి, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? హలో హలో, ఏం చదువుతున్నారు స్వాతి, ఏం చేస్తున్నారు? హలో హలో స్వాతి. చెప్పాలి సార్. చెప్పాలి, ఏం చేస్తున్నారు, మీరు ఏం చదువుతున్నారు? నాది డిగ్రీ అండి. డిగ్రీ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. స్వాతి, నువ్వు ఇప్పుడు నీ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ నువ్వు బాగా ఏడిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. ఎవరిని? నీ ఫ్రెండ్ని? మా ఫ్రెండ్ అండి, నా క్లాస్మేట్. అదే, తన పేరు? స్వాతి, తన పేరేం పేరు, ఏ సందర్భంలో ఏడిపించావు నువ్వు తన్ని? తన పేరు చెప్పలేనండి, తర్వాత చెప్తాను. సరే, మీ ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఏదైతుందో అదన్న మాతోటి షేర్ చేసుకుంటావా? చేసుకుంటానండి. చెప్పండి, ఏ సందర్భంలో నువ్వు తనని ఏడిపించావు? నేను తన నేర్పించలేదండి, తనే నన్ను చాలా సార్లు ఏడిపించారు. అమ్మో, అవునా? ఆ సిచ్యువేషన్ మాతో షేర్ చేసుకుంటావా? ఓకే అండి. సరే, ఏ సందర్భంలో నిన్ను నీ ఫ్రెండ్ ఎక్కువసార్లు ఏడిపించింది? నన్ను ఊకే కామెంట్ చేసేవాడండి, మీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అది అని చెప్పేసి. అవునా? అంటే నువ్వేమనే దాని అలా అంటుంటే? నువ్వేమనలేదండి, ఓకే నా తప్పు ఉంటే నేను కరెక్ట్గా ఉంటాను. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా స్వాతి, ఇప్పుడు మనల్ని కొన్ని కామెంట్ చేస్తుంటే మనం కూడా ఇప్పుడు కామెంట్ చేస్తాం. అంటే నా బీటెక్లో నేను మా ఫ్రెండ్ హిందూ అని, ఇంకా మిగతా సౌజన్య అని, ఇంకా మంజుల అని, ఇంకా మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇంకా నేను వాళ్ళని కూడా బాగా కామెంట్ చేస్తుండేవాడిని, ఇంకా మీనా, ఇంకా వీళ్ళని గుట్లా. అయితే నువ్వు అట్లా డిగ్రీలో నిన్ను ఏమని కామెంట్ చేస్తుండేవాళ్ళు, నువ్వే ఎట్లా ఎట్లా చేస్తుండేదానివి? అవును, అంటే ఫీల్ అయ్యేదానివా ఎక్కువసార్లు వీళ్ళు ఇలా కామెంట్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండే అని చెప్పి సైలెన్స్ కూర్చునేదానివా? అవును, అవునా? ఓకే, అంటే ఇంకా నువ్వు స్కూల్ డేస్లో కానీ ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అలా వెళ్ళినప్పుడు నీకు ఎక్కువ ఎంజాయ్ చేసిన మూమెంట్? ఓకే ఓకే ఓకే. స్వాతి, స్వాతి నువ్వు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటావా స్వాతి? అంటే ఇంకా సాంగ్స్ అయితే వినడం, రీల్స్ వేయడం అలాంటివి ఏమైనా చేస్తుంటావా? ఓకే ఓకే స్వాతి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. ఇట్లా నేను సారంగ ధైర్య ప్రోగ్రామ్కి కాల్ చేస్తూ మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ స్వాతి కాల్ చేసినందుకు కూడా. ఇట్లా స్వాతి, ఇప్పుడు కౌడిపల్లి అంట మా పక్కనే, మాది కొల్చారం వరిగొత్తం మాది. ఇక థ్యాంక్ యూ స్వాతి మాట్లాడినందుకు. ఇంకో కాల్ తీసుకొని మాట్లాడుతూ ఇంకా ఇంకెవరెవరు కాల్ చేశారో చూద్దాం. హలో హలో సారంగదరియా. యా సారంగదరియా, ప్రశాంత్. మీరెవరు? హలో హలో పద్మావతి.
పద్మావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శనిగొండ, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా శనిగొండ. ఎట్లున్నారు పద్మావతి గారు, ఏం చేస్తున్నారు? నేను గృహిణి. ఇంకేందండి, ఇంటికే యజమాని రాలు, ఇంకా అల్చలిగ్గా అయిందా అండి? టిఫిన్ అయిందా? గృహిణి, గృహిణి. హలో. నేను గృహిణి. అవునండి, టిఫిన్ అయిందా అంటున్నా. టిఫిన్ అయింది. ఇంకా ఏం చేస్తున్నారు, ఇంకా ఏంటి విషయాలేంటి? వంట వంట చేస్తున్నా. మీరు మీ చిన్న ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ని బాగా ఏడిపించిన విషయం ఏదైనా ఉందా, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా ఏడిపించిన విషయం ఏదైనా ఉందా? అంటే చిన్నప్పుడు స్కూల్లో, సరదాగా స్కూల్లో, నా పేరు మధ్యన పద్మావతి కదా. అవును, పద్దు పద్దు అనే వాళ్ళ. పద్మావతి అయితే ఎంపీ ఎంపీ అని పిలిచేవాడు. అవునా? మీరు ఏ అంటే ఇప్పుడు పద్మావతి గారు మీరు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటారా? ఫోక్ సాంగ్స్ అండి. ఇప్పుడు సారంగధర్యా, ఇంకా బుల్లెట్ బండికి వచ్చేస్తావా, డుగుడు గుడు గుడు, ఇట్లాంటి సాంగ్స్ అన్ని చూస్తూ ఉంటారా మీరు? ఇంకా మీరు అయితే ఇప్పుడు పల్లెటూరులో మీరు ఎక్కువ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ నానమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ ఎంజాయ్ చేసిన ఏదన్నా మూమెంట్ ఉందా? సంక్రాంతికి చిన్నప్పుడు గొబ్బిళ్ళు పెట్టుకోవడం, ముగ్గులు పెట్టడం, హరిదాసులు, ఇంకా తొక్కుడు బిల్ల అలాంటివి ఆడలేరా మీరు చిన్న ఉన్నప్పుడు? పాటలు పాటలు పాడుకునేవాళ్ళు, పాటలు ఆడుకునేవాళ్ళు, పాటలు పాడుకునేవాళ్ళు. తొక్కుడు ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్ తోటి పాటలు పాడుకునేవాళ్ళు. పద్మావతి గారు ఉంది కాదు కదా, అప్పుడంటే ఇంటికి ఇంటికి జనరేటర్ అది వచ్చేసింది. కరెంట్ లేనప్పుడు ఇదిలో కూర్చుని ఆ ఇంటి ఎదుర్కొండాలి, ఇంటి ఎదుర్కొండాలి, అందరూ కలిసి ఒక చేత కూర్చుని చక్కగా పెద్దవాళ్ళు నానమ్మలు తాతమ్మలు చక్కగా కథలు చెప్తుంటే ఆ ఇంటి ఉంటే ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది. మేము కూడా ఇంకా మస్తు మస్తు అంటే ఇంకా మస్తు ఆడుతుండే మా ఊర్లో కూడా. ఎక్కడన్నా చూసినప్పుడు చిన్న ఉన్నప్పుడు అమ్మాయిలు ఇంకా మీరు చిన్న రౌతులు ఇలా పెట్టి పద్మావతి గారు అంతేనా? పద్మావతి గారు మీరు చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఐదు రౌతులు పెట్టి ఇట్లా ఎగిరేస్తూ ఎగిరేస్తూ ఇట్లా ఆడుకుంటూ ఒక రౌత్ తీసి ఇట్లా చేతి ఇట్లా పెట్టి ఇట్లా కిందికి ఇట్లా దొబ్బుతూ అలా ఒక గిల్లలాట ఆడారా? అంటే ఎక్కువ సార్లు గిల్లలు కొట్టిన తర్వాత నువ్వు మీ ఫ్రెండ్ని కొట్టడం చేయడం అలాంటివి చేస్తుంటివా? ఓహో, అంటే మీ ఫ్రెండ్ తోటి మీ ఫ్రెండ్ తోటి ఆడిన తర్వాత ఆమెను కొట్టడం చేయడం అలాంటివి ఏమైనా చేశారా పద్మావతి గారు? అంటే పద్ధతికి నిలవేతు రూపం అన్నట్టు. నేనైతే ఇంకా మన రౌతులు పెట్టి కొట్టేడు దీన్ని దాన్ని లింగోచ్ అంటాము. అయితే ఇంకా పెట్టి కొడుతుంటే ఇంకా వాడు మనల్ని కొట్టిండు అనుకో, అదే స్పీడ్లో నేనైతే మళ్ళీ గుంజు గుంజు కొట్టేటోని. ఏదైనా ఉడికిపోయింది ఉడికిపోయింది ఉడికించు ఉన్నప్పుడు అసలు వేరే అమ్మాయి రోజులు రావండి, రోజులు అవే. అదే అదే అండి. థ్యాంక్ యూ పద్మావతి గారు. ఇలానే మా సారంగధర్య లైవ్ చూస్తూ మీరు మాకు కాల్ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మాట్లాడినందుకు. ఇంకా మీరు కూడా ఎవరైనా ఈ సారంగధర్య ప్రోగ్రామ్కి కాల్ చేసి ఇంకా మీ అభిప్రాయాలు, మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇంకా ఏవైనా సరే తెలుసుకోవాలంటే ఈ సారంగధర్య ప్రోగ్రామ్కి కాల్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కాల్ తీసుకొని మాట్లాడదాం. ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేసిర్రు? హలో 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 అమ్మా. హలో, హాయ్ హాయ్. ఎవరు? హాయ్ హాయ్ హాయ్. పేరేం పేరు? నాగేష్. తమ్ముడు ఏం చేస్తున్నావు నాగేష్? ఎక్కడి నుంచి కాల్ చేసినావు? విజయవాడ. అంతా ఎట్లున్నారు నాగేష్? ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? టెన్త్. ఇంకా ఇంకేంది? ఇంకా టెన్త్ మంచిగా క్లాసులన్నీ మంచిగా అవుతున్నాయా తమ్ముడు? ఏం లేదమ్మా. తమ్ముడు ఇంకా నువ్వు ఇప్పుడు స్కూల్ డేసే కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నాగేష్ అయితే టెన్త్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంకా ఈ మూమెంట్స్ బాగా ఎంజాయ్ మూమెంట్స్ కదా. నువ్వు ఎక్కువ మీ ఫ్రెండ్ని ఎక్కువ కామెంట్ చేస్తే ఎవరిని స్కూల్లో? మా ఫ్రెండ్ అమ్మా. ఏం పేరు? ఎక్కువ ఏ సందర్భంలో ఎక్కువ ఏడిపించేవాడివి నువ్వు? ఆట ఆడేటప్పుడు. అంటే ఇప్పుడు మనం ఒక మేడం మనల్ని బాగా కొడుతూ ఉంటుంది స్కూల్లో, అందరు సార్లు మంచిగా ఉంటే ఒక సార్ అన్న మనల్ని కొట్టడం చేయడం అలా చేస్తాడు.
మీ స్కూల్లో ఏ మేడం అన్న ఏ సార్ అన్న ఎక్కువ కొట్టే వాళ్ళు ఉన్నారా? ఏ మేడం? మా మేడం ఏ పడుదాని ఏ సబ్జెక్ట్? అమ్మా మ్యాథ్స్ ఇంగ్లీష్. అమ్మో మ్యాథ్స్ ఇంగ్లీష్ ఏసే మేడమేనా? ఇంకా ఇంకా అవి సూత్రాలు అడిగడం, చెప్పకపోతే నీళ్ళ పెట్టి కొట్టడం అలాంటివి ఎక్కువ వేస్తుండే. అమ్మాయిల ముందు లేపు నీళ్ళ పెడుతుండే కదా. అంతే మేడమ్స్ అర్థం చేసుకోరు, ఇట్లా కొట్టడం చేయడం అలాంటివి చేస్తుంటారు. ఇంకా స్కూల్ అంతా మన అంతా మంచిగానే ఉంది, మన ఫ్రెండ్స్ అందరు మంచిగానే ఉన్నారా? తమ్ముడు అమ్మాయిలు కూడా అందరు మంచిగానే ఉన్నారా? ఈరోజు స్కూల్ లేదా తమ్ముడు? ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? తమ్ముడు నువ్వు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటావా తమ్ముడు నాగేష్? ఇప్పుడు మనం సారంగధైర్య ప్రోగ్రామ్ నుంచి కూడా మన ఫోక్ సాంగ్స్ ఇంకా ఫోక్ సింగర్స్ని ఇంకా వాళ్ళందరినీ మనం తీసుకురావడానికి అని చెప్పి ఈ సారంగధైర్య ప్రోగ్రామ్ పెట్టినాము. అయితే ఇంకా ఇంకా మంచి మంచి సింగర్స్ని ఇంకా ఫేమస్ సెలబ్రిటీస్ తోటి వాడిన సింగర్స్ని కూడా మనము ఈ ఫోక్ సాంగ్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది సారంగధైర్య ప్రోగ్రామ్ పెట్టి. తమ్ముడు నాగేష్ ఇంకా చెప్పాలి, ఎట్లుంది ఊళ్ళో విషయాలు? ఎట్లున్నాయి? సర్పంచ్ ఎట్లుండు? వార్డ్ మెంబర్ ఎట్లుర్రు? అందరు ఎట్లుర్రు? మనల్ని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే అంతే నాగేష్, ఎప్పుడు ఇట్లనే ఈ సారంగధైర్య ప్రోగ్రామ్కి కాల్ చేస్తుండు, లైవ్కి ఇదే జోష్లో మాట్లాడుతూ ఉండు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తమ్ముడు. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు, బాగున్నావా? యా సూపర్ అక్క, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క. అయితే అక్క ఎవరు గెట్ చేయండి మీరు అందరూ ఆడియన్స్. నమస్తే అండి అందరికీ. అక్క ఫోక్ సింగరు, మంచి మంచి సెలబ్రిటీస్ కూడా అక్క సాంగ్స్ పాడింది మన దేత్తడి హారిక గారికి మరియు జిగేల్ జీవన్ అన్నకి, ఇంకెంతో మందికి అక్క సాంగ్స్ పాడింది. అక్కని మన సారంగధైర్య ప్రోగ్రామ్కి తీసుకొని వచ్చిన థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క చెప్పగానే. థ్యాంక్ యూ సో మచ్, తమ్ముడు ఇప్పటి వరకు నన్ను ఎవరు ప్రోగ్రామ్స్కి పిలవలేదు, ఫస్ట్ టైం మీరు పిలిచారు. ఈ రాజ్ న్యూస్కి అండ్ సార్కి ప్రొడ్యూసర్కి అందరికీ ధన్యవాదాలు అండి. రాజ్ మ్యూజిక్ అక్క ఇది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క వచ్చినందుకు కూడా. అక్క ఇప్పుడు ఒక మంచి సాంగ్ పాడక మా ఆడియన్స్ కోసం. తప్పకుండా తమ్ముడు. ఒక్క సాంగ్ పాడక. నేను ఫస్ట్ పాడిన సాంగ్ బతుకమ్మ సాంగ్, తర్వాత బాగా హిట్ అయిన సాంగ్ అక్క, హిట్ అయిన సాంగ్ అంటే నివృత్తి ఛానల్లో నీలి నీలి కల్లావాడే అనే సాంగ్ చాలా హిట్ అయిపోయింది. ఓకే అక్క, ఆ సాంగ్ ఒకసారి మీకోసం పాడతాను. పాడండి అక్క. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే. కట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి, అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క. అక్క నా గురించే కదా అక్క నువ్వు ఈ సాంగ్ పాడింది. నీ గురించా? లేదు లేదు, నా కాబోయే హస్బెండ్ గురించి పాడినా. అవునా? బయట అమ్మాయిలు కూడా నా గురించే ఈ సాంగ్ పాడిరేమనుకుంటున్నా అక్క. అబ్బో నీకంత సీన్ లేదు తమ్ముడు. అయితే ఓకే ఓకే అక్క. అయితే అక్క ఇప్పుడు కాల్ తీసుకొని మాట్లాడదాం, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో కూడా. తప్పకుండా తమ్ముడు. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ హాయ్ చెల్లి. హాయ్ హాయ్ చెల్లి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? పలకలూరు. పలకలూరు, పేరేం పేర్రా? నవ్య. నవ్య, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫోక్ సాంగ్స్ చూస్తుంటావా నవ్య? చెప్పాలి నవ్య. ఇంకా నవ్య నువ్వు ఎప్పుడన్నా మీ స్కూల్ డేస్లో కానీ ఎప్పుడన్నా కానీ బాగా ఏడిపించిన సందర్భం ఏదైనా ఉందా మీ ఫ్రెండ్ని? చెప్తావా మాతోటి? మా క్లాస్ బాయ్స్ టీచర్స్ చేత కొట్టించడం నోట్స్ రాయించలేదని, కొట్టించడం బయట నిలబెట్టించడం ఎవరు అంటే మీ స్కూల్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ ఏడిపించేవాళ్ళు నిన్ను? ఎక్కువగా మా క్లాస్ గర్ల్స్.
అది బాయ్స్లో ఒక్కరే ఉంటారు కదా, ఇప్పుడు మా స్కూల్లో చూస్తే మొత్తం కోతి అంటే ప్రశాంత్ అనే అంటారు. ధనలక్ష్మి ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ ఏ గ్రూప్ రా? ఎంపీసీ. ఇంకా ఫస్ట్ ఇయర్ అన్నావా? గణితం గమనం ఇవన్నీ ఫస్ట్ చెప్పే ఎంపీసీలకు తీసుకురా. నాది కూడా ఇంటర్ ఎంపీసీ. నెక్స్ట్ ఏంద్రా, నెక్స్ట్ బీటెక్? ఓ డిగ్రీ నేనా. ఇంకా ఫోక్ సాంగ్స్ అంటే నీకు చూస్తూ ఉంటావారా ఫోక్ సాంగ్స్? ఇంకా మనతోటి కూడా మన మమత అని అక్క కూడా మనతోటి వచ్చింది. ఇంకా చాలా మన హాయ్ నానా, బాగున్నావారా? బాగున్నా. అయితే అక్క కూడా మన సెలబ్రిటీ జీవన్ అన్నకి ఇంకా మిగతా వాళ్ళకి అందరికి కూడా అక్క సాంగ్స్ పాడింది చాలా ఫోక్ సాంగ్స్. ఇంకా అక్కని కూడా మన సరంగధైర్య ప్రోగ్రామ్కి తీసుకొచ్చినాం. ఇట్లనే ఇంకా మిగతా సింగర్స్ని కూడా మన ప్రోగ్రామ్కి తీసుకొస్తాం రా అక్క. ఇంకొక సాంగ్. థ్యాంక్ యూ రా. ఇప్పుడు నీ గురించి అక్కని ఒక సాంగ్ పాడిపిస్తా. తప్పకుండా రా, ఇట్లనే కాల్ చేస్తూ ఉండు మా రాజ్ మ్యూజిక్కి. ఇంకా నువ్వు రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రా. ఇప్పుడు వాళ్ళు అట్లా కాల్ చేసి అడిగారు కదా అక్క, ఇంకొక సాంగ్ వాడక్క. నాకు ఇష్టమైన సాంగ్ నేను పాడాలి అనుకున్న సాంగ్ అన్నమాట. ఓకే అక్క. ఓ పిలగో మనసైన నా వడ ఊరించే కల్లోడ, చూడతారో నిన్ను చీరలే వల్లంత కవ్వించే సిన్నోడా. ఓ పిలగో మనసైన నా వడ ఊరించే కల్లోడ, చూడతారో నిన్ను చీరలే వల్లంత కవ్వించే సిన్నోడ. కళ్ళతోని నీ కళ్ళకు చెప్ప రామ సక్కని ప్రేమ కథలు నా మనసున ఉన్నాయెన్నో తీపి ఊసులు, జీలకర్ర బెల్లం అంటి ఊహలు ఉన్నాయెన్నో తీపి ఊసులు, జీలకర్ర బెల్లం అంటి ఊహలు. నిన్ను గట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న ప్రేమ కళలు, నిన్ను పట్టుకొని చేరదీసుకొని కన్ను చెప్పి చాటు బుసగుసలు. నువ్వు అంటే నేను మనసుకు సరసాలు, లేకుంటే అగలేని విరహాలు. ఓ పిలగో మనసైన నా వడ ఊరించే కల్లోడ, చూడతారో నిన్ను చీరలే వల్లంత కవ్వించే సిన్నోడా. థ్యాంక్ యూ అక్క. అక్క ఈ సాంగ్ నాకు, నేను బయట పోతుంటే కూడా అక్క ఇదే సాంగ్ ఏ అమ్మాయి చూసినా నా గురించి ఇట్లనే వాడుతురు అక్క. అరే మరీ అలా చెప్పకరా, నీ గురించి వాడుతున్నారంటే అసలు నేను నమ్మను. అయితే సరే అక్క. అక్క ఇప్పుడు కాల్ తీసుకొని మాట్లాడుతూ ఎవరు కాల్ చేశారు ఇక్కడ నుంచి తెలుసుకుందాం అక్క. హలో హాయ్ అండి. చెప్పండి, మేము సారంగధైర్య ప్రోగ్రామ్ కాల్ చేసాం. సారంగధైర్య నేనండి. మీ పేరు? మా పేరు పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వైజాగ్ నుండి మాట్లాడుతున్నామండి. ఎక్కడ నుండి అండి? వైజాగ్ నుండి మాట్లాడుతున్నాం. వైజాగ్ నుండి ఏం చేస్తుంటారు పద్మ గారు? నేను ఇంట్లో హోమ్ మేకర్ అండి. ఇంట్లో అంటానా? ఇంకేందండి హోమ్ మేకర్, ఇంకా ఇంటికి యజమానురాలు గారు, మీరు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది. ఇంకా చెప్పాలండి, మీరు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి, ఇష్టమేనండి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడినా మమత గారిని కూడా మనం తీసుకొచ్చాం. సెలబ్రిటీస్ కి సాంగ్స్ పాడుతూ ఉంటది అక్క. ఈ అక్క కూడా మన పక్కనే ఉంది. అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? అక్క ఇంకా చెప్పాలక్క, మీ చిన్నప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ మీరు ఏ ఫ్రెండ్నన్నా బాగా ఏడిపించిన విషయం ఏదైనా ఉందా అక్క? మాకు అప్పుడు ఇంత జనరల్ నాలెడ్జ్ లేదండి, బాగా పేరెంట్స్ మాట వినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అయితే బాగున్నారు, ఫోన్ పరంగా కొద్ది కనెక్టింగ్ అయినా బాగున్నారు. కాదక్క, ఇప్పుడు మీరు కూడా చిన్నగున్నప్పుడు, చిన్న డేస్ ఉన్నప్పుడు ఇంకా ఊరికి వెళ్ళే వాళ్ళే కదక్క, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ. అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ మీ లైఫ్లో జరిగిన ఒక మంచి మూమెంట్ అక్క, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ కానీ, నాన్న వాళ్ళ ఇంటి కాడ కానీ, నానమ్మ వాళ్ళ ఇంటి కాడ కానీ ఒక మంచి విషయం ఏదన్నా బాగా ఎంజాయ్ చేసింది. అవునండి, అక్కడ మర్రి చెట్లు ఉండేవి, మర్రి చెట్లు కుయ్యర్లు కట్టుకొని బాగా ఊగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ ఏమి పిల్లలకు లేవు. అదే అక్క, ఆ రోజులంటూ మళ్ళీ రావు. అంతే అండి. పల్లెటూరు వాతావరణము పద్మ గారు ఇంకా ఎక్కడ కూడా రాదు. అది మాదైతే పల్లెటూరే. మేమైతే అసలు చెట్లకు ఉయ్యాలలు కట్టి
ఇంకా ఊగేవాళ్ళం, కావాలని చెప్పి మనల్ని ఇవ్వడం నువ్వని చెప్పకపోతే ఆ తాడును కొంచెం కట్ చేసి ఇవన్నీ దాని మీద కూర్చున్నబెట్టి ఎక్కువ ఊపి ఆయన తెచ్చేసేవాళ్ళం. అవునవును, ఇప్పుడు చెప్పాలంటే కరోనాలో ఇలాగా అందరూ బ్రతికి బ్రతక పట్టడం బయటకు రావడమే చాలా ఎక్కువండి భగవంతుడి దయ వల్ల. థ్యాంక్ యూ పద్మ గారు కాల్ చేసినందుకు కూడా. ఇట్లనే కాల్ చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి పద్మ గారు. చూసినావా ఎంతో మంది ఫోన్ చేస్తారు అక్క. ఇంకొక సాంగ్ అక్క ఆడియన్స్ కోసం. అయితే సిరి చెక్క పాడిన సాంగ్ సై టీవీలో నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది, పాడండి అక్క. గున్నా గున్నా మావిళ్ళల్లా, గున్నా మావిడి తోటల్లా, మా పాటేల మందాలియ్యరాయే నువ్వు బావల్లా. గున్నా గున్నా మావిళ్ళల్లా, గున్నా మావిడి తోటల్లా, మా పాటేల మందాలియ్యరాయే నువ్వు బావల్లా. బావలనా బావలనా, ఎంటి గజల బావల్లనా, పైడి గజల బావల్లనా, ముద్దు ముద్దుల బావల్లో బావల్లనా, ముద్దు ముద్దుల బావల్లా. అయితే అక్క నేను మొన్న ఇట్లా బయట పోతున్నాక స్టూడియో దాటంగానే ఒక అమ్మాయి బావల ఓ బావల నా ఎండి కొండా బావలని. నిన్నే అన్నదా? నన్నే అక్క. అయితే అవరు కరెక్ట్ చూడకపోవచ్చురా నిన్ను. అయితే నువ్వు ఎప్పుడు ఇందే అక్క. సరే అక్క ఇప్పుడు కాల్ తీసుకొని మాట్లాడదాం, వాళ్ళు నన్ను అడిగి తెలుసుకుందాం అక్క. హలో బా, కాల్ చేసిర్రు అక్క. కాల్ చేసిన తర్వాత టీవీ చూసుకుంటూ మాట్లాడడం చేయడం అలా చేయడం వల్ల లైన్ కట్ అయింది అక్క. అక్క నిజమక్క, నేను బయటకు పోయినప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు మొన్న యూసఫ్ కూడా కడలి ఇట్లా ఇలా పడ్డా బావలనా బావలనా ఎండికొండా బావల అని చెప్పి నన్ను చూసి వాడతా. నీ అమ్మాయి ఇంత ఎండికొండ లెక్క ఉన్నా అనుకున్నా. కొండ లెక్కనే ఉన్నావు నువ్వు మాత్రం చూడడానికి. ఆ కొండ అంటలేనక్క, నేను అన్నది ఎండికొండ అంటే ఇంకా బంగారం లాంటి ఉన్నాయి అని అక్క. నువ్వు మంచోడివే గారా ఎట్లయినా. ఇప్పుడు ఒప్పుకున్నాక అక్క నువ్వు బంగారం అక్క. అయితే అక్క ఇంకా నేను పోతుంటే కూడా అన్ని ఫోక్ సాంగ్స్లో ఏవే ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ నా గురించి చాలామంది వాడుతూ ఉన్నారు అక్క. అక్క మీ విషయంలో మీ దాంట్లో మీరే ఫ్రెండ్నన్నా బాగా ఏడిపించారు అక్క. బాగా. పేరేం పేరు అక్క? సిదిశ అని. బాగా ఏడిపించిన మా చెల్లే స్కూల్లోనే. అక్క ఓకే అక్క. ఇంకా మన లైవ్ టైం కూడా అయిపోయింది అక్క. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు అక్క. చాలా థ్యాంక్స్. మీ అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ నేను ఇప్పటివరకు అయితే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, మా తమ్ముడు రా అనగానే వచ్చాను. మీరు ఇంత మంచి సపోర్ట్ ఇస్తారని నాకు తెలీదు. కనీసం ఈ ఛానల్లో నా లైవ్ చూశాకనైనా నాకు మంచి మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు అవకాశాలు ఏమీ రాలేదు, నేను తక్కువనే పాడాను సాంగ్స్. ఇప్పటికైనా అందరూ చూసి ఆదరిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్ మ్యూజిక్లో ఇంకా 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 ఎన్నోసార్లు కూడా నువ్వు రావాలనక్క మేము పిలిచినప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామక్క. తప్పకుండా. చూస్తున్నారు కదా ఆడియన్స్ సారంగ దర్యా ప్రోగ్రామ్, కీప్ వాచింగ్, లవ్ యూ అందరికీ. అక్క ఒకసారి బాయ్ చెప్పాక నీ చేయితోటి. బాయ్ బాయ్.